ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ ఎపిసోడ్లో జరిగినటువంటి రెండు శ్లోకాలు 19, 20 శ్లోకాలు ఈ రెండు కూడా విశేషమైనటువంటి తత్వరహస్యాల్ని నిబ్రీకృతం చేసుకున్నటువంటి శ్లోకాలు, అమ్మ యొక్క తత్వస్వరూపాన్ని దర్శింపజేయగలిగినటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాల్ని మరొక్కసారి చక్కగా రాగయుక్తంగా రెండు శ్లోకాల్ని ఒకేసారి చక్కగా ఇంకోసారి మననం చేసుకుందాం. దాని ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని అందరం కూడా పొందేటువంటి సౌలభ్యం దీని ద్వారా అందరికీ లభిస్తుంది అనేటువంటిది ఆకాంక్ష. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తథతో హరార్ధం ధ్యాయేధ్యో హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగం కిరంతీమంగేభ్యః కిరణనికురుం వామృతరసం హృది త్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇవి శ్లోకాలు. ఈ శ్లోకాల వల్ల కలిగేటువంటి వృద్ధిని, దీనివల్ల కలిగేటువంటి లబ్ధిని ప్రతి వాళ్ళు కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలని, ఆ తల్లి లలితాద్రిప్రసుందరి పాదాలని నమ్మికతో ప్రతి వాళ్ళు కూడా పట్టుకోవాలని, పట్టుకున్నవాడు మరి మాయలోకి జారకుండా స్థిరచిత్తముతో అమ్మవారి యందు చిత్తమును నిలపగలగాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, ఆకాంక్షిస్తూ, వాంఛిస్తూ, ఆ తల్లిని వేడుకుంటూ